నాలుగో దశ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ అనంతపురం జిల్లా పెనుగొండ ఎంపీడీఓ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పరిశీలించారు. మొదటి దశలో కదిరి రెవెన్యూ డివిజన్ పరిధిలో ఎన్నికల పోలింగ్ పూర్తి చేశామని తెలిపారు. ఈ నెల 13వ తేదీన రెండవ దశలో ధర్మవరం కళ్యాణదుర్గం రెవెన్యూ డివిజన్ పరిధిలో ఎన్నికలు నిర్వహిస్తున్నామని, మూడవ దశలో అనంతపురం రెవెన్యూ డివిజన్ పరిధిలో, నాలుగవ దశలో పెనుగొండ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తామన్నారు. పెనుకొండ రెవెన్యూ డివిజన్ కు సంబంధించి ఈ నెల 10వ తేదీన ఎలక్షన్ నోటీస్ ఇవ్వడంతో నామినేషన్ల ప్రక్రియ మొదలైందని, శుక్రవారం వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుందని అన్నారు. ఈ నెల 21వ తేదీన పోలింగ్ నిర్వహిస్తామన్నారు. ఇప్పటి వరకు నామినేషన్ల ప్రక్రియలో అభ్యర్థుల ప్రచారం విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికలు కొనసాగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శివశంకరప్ప, తహసీల్దార్ నాగరాజు, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో నాలుగో విడతకు సంబంధించినటువంటి నామినేషన్ ప్రక్రియ పెనుగొండ డివిజన్లో జరుగుతుంది. మొదటి విడతలో కదిరి ఎలక్షన్స్ కూడా కంప్లీట్ చేసుకున్నాం సక్సెస్ఫుల్గా. రెండో విడతలో కళ్యాణదుర్గం, ధర్మవరం నియోజకవర్గాలు ఆల్రెడీ ఎలక్షన్ ప్రక్రియ నామినేషన్స్ వేయడము, అది కూడా ఎల్లుండి పోలింగ్కి వెళ్తున్నాయి. మూడో విడతలో అనంతపురం డివిజను, అది 17వ తారీఖున పోలింగ్ ఉంటుంది. నాలుగో విడతలో పెనుగొండ డివిజన్ పోలింగ్ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి నామినేషన్స్ ప్రక్రియ అనేది నిన్న మొదలైంది. 10వ తారీఖున ఎలక్షన్ నోటీస్ ఇవ్వడంతో మొదలైంది. సో ఈ నిన్న ప్లస్ ఈరోజు రేపు ఈ నామినేషన్ ప్రక్రియ ఉంటుంది. ఇది 21వ తారీఖున ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఇప్పటి వరకు సోఫార్ మన జిల్లాలో నామినేషన్స్ వేసుకోవడానికి కానీ లేదంటే కంటెస్ట్ చేసుకోవడానికి ప్రచారం చేయడానికి కానీ ఎటువంటి అవాంతరాలు లేకుండా అందరు క్యాండిడేట్లు కూడా చాలా చక్కగా చేసుకోగలుగుతున్నారు. అలాగే మనకి క్యాండిడేట్స్కి ఎవరైతే నామినేషన్ వేయడానికి వస్తున్నారో అటువంటి వారికి ఫెసిలిటేట్ చేయడం కోసం మనం హెల్ప్ డెస్క్ అన్నవి ఏర్పాటు చేయడం జరిగింది. ఒక అభ్యర్థి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో సగం పేపర్ సరిగా లేదు లేదంటే ఇంకొక చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయని చెప్పేసి రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గరకు వచ్చిన తర్వాత వెనక్కి వెళ్ళే పరిస్థితి ఉండకుండా ఉండాలని చెప్పేసి వారందరికీ ఫెసిలిటేట్ చేయడం కోసం మనం ఎక్కడా లేని విధంగా, ఏ జిల్లాలో లేని విధంగా హెల్ప్ డెస్క్ని మన జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. సో దట్ అక్కడే ముందే వెరిఫై చేసుకొని అన్ని పేపర్లు సిద్ధంగా పెట్టుకొని ఆ రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గరికి రావడానికి వీలవుతుంది. సో మనకిలో రెండు రకాలైనటువంటి రిటర్నింగ్ ఆఫీసర్లు ఉంటారు. స్టేజ్ 1 రిటర్నింగ్ ఆఫీసరు, అలాగే స్టేజ్ 2 రిటర్నింగ్ ఆఫీసరు. స్టేజ్ 1 రిటర్నింగ్ ఆఫీసర్ ఏమో నామినేషన్స్ తీసుకోవడము, స్క్రూటినీ చేయడము, దెన్ వాటిని వెరిఫై చేసిన తర్వాత కంటెస్టింగ్ క్యాండిడేట్స్ని ఫైనలైజ్ చేయడము, వారికి సింబల్స్ అలాట్ చేయడము, ఈ ప్రక్రియ అంతా స్టేజ్ 1 రిటర్నింగ్ ఆఫీసర్ చూస్తారు. స్టేజ్ 2 రిటర్నింగ్ ఆఫీసరు కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అన్నది ఫైనలైజ్ అయిపోయి సింబల్స్ అలాట్ అయిన తర్వాత స్టేజ్ 2 రిటర్నింగ్ ఆఫీసర్ యొక్క పని అన్నది మొదలవుతుంది. సో వారు పోలింగ్ ప్రక్రియ, కౌంటింగ్, తర్వాత డిక్లరేషను, తర్వాత స్పెషల్ మీటింగ్ కండక్ట్ చేసి ఉప సర్పంచ్ని ఎన్నుకోవడము, అక్కడి వరకు స్టేజ్ 2 యొక్క రిటర్నింగ్ ఆఫీసర్ యొక్క రోల్ ఉంటుందన్నమాట. సో మనకు కావాల్సినటువంటి స్టేజ్ 1, స్టేజ్ 2 రిటర్నింగ్ ఆఫీసర్స్, పోలింగ్ సిబ్బంది అంతా కలిపి దాదాపుగా 30,000 మందిని మనం ఈ ఎలక్షన్స్లో వినియోగిస్తూ ఉన్నాము. సో జిల్లా వ్యాప్తంగా సో ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మోడల్ కోడ్ ప్రాపర్గా అమలయ్యేలాగా ఎంసీసీ టీమ్స్, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ టీమ్స్ని కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. సో అది కాకుండా ఫ్లయింగ్ స్క్వాడ్స్, స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్స్.